హలో ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో పేటీఎంలో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం ఎలా అనేది చూపెట్టబోతున్నావు ఫ్రెండ్స్ అయితే ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట అయితే నేను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలనేది చూపెట్టబోతున్నా పేటీఎంలో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పేటీఎం ఓపెన్ చేసుకోండి ఫస్ట్ మీరు పేటీఎం ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫస్ట్ అయితే తర్వాత ఏం చేస్తాను అంటే సైడ్ నుంచి ఇక్కడ సైడ్ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా ఇక్కడ సైడ్ నుంచి ఇలా అనండి ఇలా అంటే సింపుల్గా ఈ ఆప్షన్స్ అనేది వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఈ సైడ్ నుంచి ఇలా అనండి ఇలా అంటే సింపుల్గా ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి ఈజీగా అయితే ఇక్కడ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా అయితే సెకండ్ ఆప్షన్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్ యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సింపుల్గా అయితే దానిపైన క్లిక్ చేశాక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మళ్ళీ వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి చాలా ఆప్షన్స్ ఉంటాయి అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యూపీఐ అండ్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ అనే ఉంది కదా ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేశాక ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అన్ని చూపిస్తా అనమాట ఇక్కడ ఇట్లా కిందికి వస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కిందికి వచ్చినాక ఇక్కడ యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కింద దీనిపైన సింపుల్గా క్లిక్ చేయండి మీరు ఇక్కడ ప్లస్ సింబల్ ఉండి బ్లూ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్ యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ అని దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ చూడండి నేను దీనిపైన క్లిక్ చేస్తా అయితే దీనిపైన క్లిక్ చేశాక మీరు ఇక్కడ సింపుల్గా చూస్తే బ్యాంక్ అకౌంట్స్ అనేది చూపెడుతుంది ఇక్కడ చాలా బ్యాంక్ అకౌంట్స్ చూపిస్తుంది అయితే సింపుల్ మీరు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ దొరకలేదు అనుకో సింపుల్గా ఎంటర్ ద బ్యాంక్ నేమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేయండి నేను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి చూపిస్తున్నాను అన్నది ఫిన్ కేర్ ఈ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఈ మీరు ఏందంటే ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ లింకుడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా లింక్ అయిపోయింది ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఉంది కదా ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ లింక్ అయిపోయింది అయితే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ బ్యాంకుకి మీ నెంబర్ అప్డేట్ అయ్యి ఉండాలి అంటే మీ నెంబరు ఆ బ్యాంక్లో అప్డేట్ అయ్యి ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆ నెంబరు మీ మొబైల్లో అనేది ఉండాలన్నమాట అప్పుడు బ్యాంక్ అకౌంట్ యాడ్ అవుతుంది ఒకవేళ ఫస్ట్ టైం చేస్తారనుకో ఏటీఎం కార్డ్ది లాస్ట్ సిక్స్ డిజిట్స్ అడుగుతుంది అది ఇచ్చేసినాక యూపీఐ పిన్ సెట్ చేసుకోమంటుంది యూపీఐ పిన్ సెట్ చేసుకున్నాక అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఆల్రెడీ యాడ్ యాడ్ చేసినాక మళ్ళీ యాడ్ చేయాలనుకుంటున్నారనుకో ఇలా సింపుల్గా జస్ట్ ఎస్ఎంఎస్ సెండ్ అయిపోతుంది యాడ్ అయిపోతుంది సింపుల్గా ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది అక్కడ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకోటి పేటిఎంలో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా వేరే బ్యాంక్ అకౌంట్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇట్లా యాడ్ చేసుకోవడం వల్లనే కొంచెం మంచిది మీరు పేమెంట్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే అట్లా యాడ్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో